స్టాఫ్ సిసికి వెల్కమ్. ఇంతకు రెండు క్లాసులు మేము ఇంతకు ముందు మూడు క్లాసులు మీరు విన్నారు. అయితే ఈరోజు మనం ఇప్పుడు చూసారు కదా ఈ ఎఫెక్ట్ ఎలా తయారు చేసాం ఏంటి అనేది మనం ఈ క్లాసులో నేర్చుకోబోతున్నాం. ఈ క్లాసులో నేర్చుకో ముందు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. ఫ్రెండ్, నేను ఇటువంటి క్లాసులు తీసుకోవడానికి ఒకటే ఒకటి రీజన్, అందరికీ నచ్చాలని ఏం లేదు, కానీ నా నుండి ఎంతో కొంత విద్య మీరు నేర్చుకుంటారనే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్, మనమైతే క్లాసులోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మనకి ఎట్లా కనిపిస్తుందని గత మూడు క్లాసులో నేర్చుకున్నాం. టు మెనూ బార్, టూల్ బార్ అండ్ ప్రాజెక్ట్ ప్యానల్ అండ్ టైమ్ లైన్ అండ్ కాంపోజిషన్ ప్యానల్, నెంబర్ ఆఫ్ ప్యానల్స్ అనేది అయితే ఫస్ట్ మనకి తెలుసు ఈ మూడు క్లాసులో విన్నాం. అయితే మనం కంపోజిషన్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఒక కంపోజిషన్ మెయిన్ అని ఒక ఇది ఇస్తున్నా, కస్టమైజేషన్ వీడితో అంతా సరిపోయింది, ఫ్రేమ్ రేట్ 30, నాకు 10 సెకండ్స్, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఓకే. ఓకే ఫ్రెండ్, అయితే నాకైతే ఒక ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం గత క్లాస్లో టెక్స్ట్ అనేది న్యూలోకి అదే టైమ్ లైన్ పైన వెళ్ళి టెక్స్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ అని టెక్స్ట్ అనేసి వచ్చేసింది. ఓకే, మనం ఈరోజు మనం హోలీ కాబట్టి అందరికీ హ్యాపీ హోలీ, హోలీ మీద ఒక చిన్న టైటిల్ పెట్టుకుందాం, హోలీ అని నేను ఒకటి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, సెలెక్టివ్ టూల్స్ని చేసుకొని మీరు దీన్ని ఎట్లాగైనా మూవ్ చేయాలనేది గత క్లాసులో మనం రెండు క్లాసులో నేర్చుకున్నాం. ఇక మనకి ఇక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్ పారాగ్రాఫ్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడికి అనేది మనమైతే తెలుసుకున్నాం. నాకైతే ఇది మిడిల్లో కావాలి, మిడిల్లో నేను పెట్టుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది టెక్స్ట్ నెక్స్ట్ ఇది టెక్స్ట్ దగ్గర చేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి మనం తెలుసుకున్నాం. అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్, పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నా. ఓకే, ఉంది కాబట్టి నేను హోలీ అనేది ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ డి అని కొట్టుకున్నా. అంటే కంట్రోల్ డి అని అంటే డూప్లికేట్ అనమాట, దీన్ని ఒక డూప్లికేట్గా చేసుకున్నా. ఓకే, డూప్లికేట్ చేసుకున్న డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసి ఈ స్క్రీన్ని కొద్దిగా పెద్దది చేసుకుంటా, చిన్నదిగా ఉంది కాబట్టి పెద్దది చేసుకుంటున్నా. ఎందుకు చేసుకుంటున్నా అనేది చెప్తా. ఓకే ఫ్రెండ్, కంట్రోల్ ప్లస్ క్లిక్ చేయగానే మనకి పెద్దదిగా మారిపోతుంది. ఓకే ఫ్రెండ్, నాకైతే ఇది విజువలైజేషన్ సరిపోతుంది. ఈరోజు మనం పెన్ టూల్ గురించి తెలుసుకుంటాం, పెన్ టూల్ ఎలా యూజ్ చేస్తాం అనేది వర్క్లో తెలుసుకుంటున్నాం. అయితే ఈ ఈ డూప్లికేట్ లేయర్ని నేను పెన్ టూల్ ద్వారా ఇలా కట్ చేసుకుంటున్నా, నాకు నచ్చిన షేప్లో ఒక చిన్న చిన్న షేప్లు. ఓకే ఫ్రెండ్, ఇలా 4, 1, 2, 3, 4, 5 మాస్క్ని నేను క్రియేటివ్ చేసుకున్నా పెన్ టూల్ ద్వారా. ఓకే ఫ్రెండ్, నాకైతే ఓకే, నేను మళ్ళీ కంట్రోల్ మైనస్ అనగానే కింద వెళ్ళిపోతుంది అనమాట, అంటే స్క్రీన్ యాక్టివ్గా అయిపోతుంది కంపోజిషన్ ప్యానల్. అయితే ఫ్రెండ్, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఇప్పుడు మన దీన్ని మన యానిమేషన్గా మన అట్లా నేనైతే ఫస్ట్ అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్, టెక్స్ట్ని కట్ చేసుకుని ఇప్పుడు నేనేం చేసా, ఇప్పుడు డూప్లికేట్ లేయర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఏం చేసా, ఎం టూల్ కొడితే మాస్క్ అనేది వస్తుంది. ఎన్ని మాస్కులు వచ్చాయి చూడండి, మనం 5 మాస్కులు చేసాం, 1, 2, 4, 3, 2, 1. అయితే ఈ మాస్క్లన్నీ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టి ఒక్కొక్క మాస్క్ని క్లిక్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్, నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మాస్కులు మళ్ళీ ఫస్ట్ లేయర్లో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కావాలి. అంటే నేను ఏం చేయాలి, కాపీ చేసుకోవాలి. కాపీ అని అంటే కంట్రోల్ ప్లస్ సి, కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ సి క్లిక్ చేసుకొని అప్పుడు నేను మళ్ళీ కింద ఫస్ట్ లేయర్, డూప్లికేట్ లేయర్ కాకుండా ఫస్ట్ లేయర్ పైన పేస్ట్ అవ్వాలని అంటే మీకు షార్ట్కట్కి కంట్రోల్ వి. ఓకే, దీనిపైన అయిపోయింది. ఓకే ఫ్రెండ్, కంట్రోల్ వి కొట్టగానే ఎమ్ కొడితే మీకు కింద ఓలీ అనేది సెలెక్ట్ చేసి ఎమ్ కొడితే చూడండి అన్ని సెలెక్టివ్గా అయిపోయింది. అప్పుడు మళ్ళీ దీనిలో కూడా మనం ఏం చేసుకోవాలంటే మాస్క్లన్నీ సెలెక్టివ్గా చేసుకోవాలి.
ఓకే చూడండి ఫ్రెండ్ 3 4 5 సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం యాడ్ అని ఉంది కదా ఈ యాడ్ అనేది ఒకేసారి సబ్ట్రాక్ లోకి వెళ్ళిపోవాలి అంటే పైన ఇది ఫస్ట్ ఇలా వెళ్ళి చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే యారో అనుకో సబ్ట్రాక్ ఓకే చూడండి అన్ని సబ్ట్రాక్ అయిపోయి ఓకే ఫ్రెండ్ ఇప్పుడు అయితే సబ్ట్రాక్ అయితే అయిపోయింది మనకి సబ్ట్రాక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ టెక్స్ట్ 1 ని మళ్ళీ సెలెక్ట్ చేసి అప్పుడు మనం ఎం అని కొడితే మాస్క్ అని వచ్చింది కదా ఒక్కసారి ఈ మాస్క్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇలా క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి లాస్ట్ ఆప్షన్ అది ఐదు మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి మాస్క్ ఎక్స్ప్రెషన్స్ 5 సెలెక్ట్ అయింది 4 సెలెక్ట్ అయింది 3 సెలెక్ట్ అయింది 2 సెలెక్ట్ అయింది 1 సెలెక్ట్ అయింది దీంట్లో మన లాస్ట్ ఎంత ఒక -10 అని ఇచ్చుకుంటున్నా -10 ఆ పిక్సెల్ అయితే ఇచ్చుకుంటున్నా ఓకే ఫ్రెండ్ ఇప్పుడు అయితే మనకి ఒక యానిమేషన్ అనేది మనకి అంటే కొన్ని తెలుసుకున్నాం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫెక్ట్ ఫ్రీ షర్ట్ లోకి మనం వెళ్ళాలి ఫ్రెండ్ ఎఫెక్ట్ ఫ్రీ షర్ట్ లోకి వెళ్ళి అక్కడ సిసి పిక్సెల్ అని కొట్టడం పోయాము ఈ ఎఫెక్ట్ ని ఓన్లీ 2 పైన అదే ఓన్లీ 2 పైన సెలెక్ట్ చేసుకుని మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఒక 8 ఫ్రేమ్ ఒక 8 ఫ్రేమ్ మనం వెళ్దాం అండి ఒక 8 ఫ్రేమ్ ఇటువైపు వెళ్ళాం ఓకే చూడండి ఫ్రెండ్ ఇలాగా మనకి స్క్రాచ్ అయినట్లుగా గ్లాస్ బ్రేక్ అయినట్లుగా లెటర్లో బ్రేక్ అయ్యింది ఓకే ఫ్రెండ్ ఇప్పుడు మనం అయితే దీంట్లోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనకి 4 ఇంచ్ ఉంది ఈ 4 ఇంచ్ అనేది మనం ఒక 3 పాయింట్ పెట్టుకుంటాం ఫ్రెండ్ నేను 3.0 అని పెట్టుకుంటున్నా నెక్స్ట్ ఇది గ్రావిటీ 0.02 పెట్టుకుంటున్నా ఇక్కడ యాంగిల్ ఒక 19 అంటే ఒక 19 యాంగిల్లో నేను పెట్టుకుంటున్నా నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ర్యాండమ్స్ ఇది ఒక 15 పెట్టుకుంటున్నా నేను ఒక 15 పెట్టుకుంటున్నా నెక్స్ట్ స్పీడ్ ర్యాండమ్ ఒక 90 పెట్టుకుంటా స్పీడ్ ఓకే ఫ్రెండ్ ఇది 25 ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 115 ఫ్రేమ్స్ స్టాప్ అనేది కొద్దిగా ముందుకు జరగాలి 1.15 ఓకే ఫ్రెండ్ ఇక్కడ వరకు జరిగాయి ఈ ఫ్రేమ్ వరకు వచ్చి ఇక్కడ నేనేం చేస్తున్నా ఇక్కడ టైమ్ స్టార్టింగ్ టైం ఇచ్చుకుంటున్నా ఒక 3.50 ఇచ్చుకుంటా నేను 3.50 ఇచ్చుకున్నా ఓకే ఫ్రెండ్ ఇప్పుడు అక్కడ నుండి ఒక 7.15 దాకా ఫ్రేమ్ రేట్ దాకా నేను వెళ్తున్నా 7.15 దాకా వెళ్తున్నా ఇక్కడికి వెళ్ళాక నేనేం చేశానంటే ఈ స్టాప్ వాచ్ ని స్టాప్ చేసుకున్నా తర్వాత మనము ఒక 9 ఫ్రేమ్స్ దాకా వెళ్ళిపోదాం ఒక 9 ఫ్రేమ్స్ ఎగ్జాక్ట్లీ 9 ఫ్రేమ్స్ దాకా వెళ్ళిపోయా ఇప్పుడు ఈ స్టార్టింగ్ టైం నుండి ఈ స్టార్టింగ్ టైం 3.50 కదా ఇది ఒక 10 చేసుకుంటున్నా ఒక 10 చేసుకుంటున్నా ఒక 10 ఓకే ఫ్రెండ్ ఇప్పుడైతే మీరు చూసుకోండి ఒకసారి చూడండి ఫ్రెండ్ ఎఫెక్ట్ బాగుంది కదా చాలా చక్కగా ఉంది ఈ ఎఫెక్ట్ ఓకే ఫ్రెండ్ ఇప్పుడు మన చేయవలసింది ఏంటంటే టెక్స్ట్ 1 ని అదే ఓన్లీ 1 ని డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి ప్రీ కాంపోజిషన్ ఇప్పుడు నేను దీనికి ఒక పేరు ఇచ్చుకుంటున్నా టెక్స్ట్ అని అంటే టెక్స్ట్ అని పేరు ఇచ్చుకొని ఆ 2 ఒకే దాంట్లో ఉండిపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్ ఇప్పుడైతే నాకు ఒక టెక్స్ట్ ని ఒక యానిమేషన్ చేసుకున్నా యానిమేషన్ చేసుకొని దానికి ఒక టెక్స్ట్ అని పేరు ఇచ్చి వెళ్ళిపోయా ఇప్పుడు మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ దాని వెనుకతల మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రాజెక్ట్లోకి వెళ్ళి నేను డబుల్ క్లిక్ చేసుకుని మీకు చెప్పాను ఇంపోర్టెడ్ చేయాలంటే డబుల్ క్లిక్ లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్టెడ్ లేదంటే రైట్ క్లిక్ చేసి ఇంపోర్టెడ్ అని అంటే మనకి ఈ విధంగా ఓకే ఫ్రెండ్ వెయిట్ చేయండి కొద్దిగా ఓకే నేను ఒక జేపాగ్ ఫైల్ని ఒక పిఎన్జీ ఫైల్ని ఒక MP4 ఫైల్ని ఈ 3 ఫైల్ని తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ మనకైతే ఇవైతే వచ్చేసాయి ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకొని కింద పెట్టుకుంటే
టెక్స్ట్ కింద పెడితే చూడండి ఎంత చక్కగా ఉంది, ఎంత నీట్ గా ఉంది చూడండి ఫ్రెండ్. అసలు అసమ్ లుకింగ్ చాలా బాగుంది ఫ్రెండ్ చూడండి. ఓ వా చాలా బాగుంది ఫ్రెండ్. అయితే ఇప్పుడు నేను మళ్ళీ జేపాక్ ఫైల్ తీసుకొని టెక్స్ట్ పైన పెట్టుకుంటున్నా. ఓకే చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనకి అదైతే కనిపించటం లేదు టెక్స్ట్ అనేది. అప్పుడు ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మనకి నార్మల్ అని ఉంది కదా యాడ్ అని కొడితే ఇది అనేది యాడ్ అయిపోతుంది. ఓకే చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఎంత చక్కగా ఇంకా దానికన్నా కొద్దిగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్, అంటే కింద పెట్టుకొని ఇప్పుడు ఈ మూడు సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్. ఈ మూడు సెలెక్ట్ చేసి ఇక్కడ 3D ఇచ్చుకుందాం. ఓకే 3D అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ ఫ్రేమ్ ని 5x20 ఫ్రేమ్ దాకా వెళ్దాం ఫ్రెండ్. ఏంది చూడండి, ఇలా చూసుకున్నట్లయితే 520. ఓకే ఫ్రెండ్, 520 బాగుంది. తర్వాత ఇప్పుడు నేను బీజీని అంటే బ్యాక్గ్రౌండ్ png ఫైల్ ని సెలెక్ట్ చేసి పొజిషన్ అని క్లిక్ చేసుకుంటున్నా. పొజిషన్ ఒక 1200 ఇచ్చుకుంటున్నా ఫ్రెండ్ ఇక్కడ. నెక్స్ట్ ఈ బీజీని సెలెక్ట్ చేసి ఎస్ అని క్లిక్ చేసుకుంటా. ఒక స్కేల్ని ఒక 3 స్కేల్ని పెంచుకుంటున్నా కొద్దిగా 3. ఓకే 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 చూడండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, 370 ఇచ్చుకున్నా. ఓకే ఫ్రెండ్, ఇప్పుడైతే మనం ఇది క్లోజ్ చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళా జేపాక్ ఫైల్ ని క్లిక్ చేసుకొని సేమ్ ఫ్రెండ్ పొజిషన్ లోకి వెళ్ళాను. పొజిషన్ లోకి వెళ్ళి అక్కడ మనం ఎంత 380 ఇచ్చాం కదా, ఇక్కడ -380 ఇచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్, అంటే దానికి పొజిషన్ అనేది అక్కడ +380 370 ఇచ్చుకున్నా, ఇక్కడ 380 ఇచ్చుకున్నా. ఓకే ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు రైట్ బటన్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి కెమెరా, ఒక కెమెరా అనేది నేను తీసుకుంటున్నా. కెమెరా అని అంటే కెమెరా యాంగిల్స్ మూమెంట్ అనేది మనకు అవసరం. ఇక్కడ 35mm లెన్స్ తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్ తీసుకున్నా. ఓకే కెమెరా ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు కెమెరాని పొజిషన్, కెమెరా పొజిషన్ ఓకే. నెక్స్ట్ షిఫ్ట్ ఏ అని కొడితే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పొజిషన్ అనేది రెండు మనకి వస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక 9 ఫ్రేమ్ దాకా వెళ్ళిపోదాం ఫ్రెండ్. 9 ఫ్రేమ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పాయింట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు నేను వెళ్ళిపోయాము. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసాం. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొక రెండు ఫ్రేమ్లు ఉన్నాయి, కీ ఫ్రేమ్స్ అంటారు దీన్ని. ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సి అని క్లిక్ చేస్తే మనకి కెమెరా వచ్చేస్తుంది. కెమెరా వచ్చేసింది కదా ఫ్రెండ్. ఇప్పుడు కెమెరా మనం ఏం చేయాలంటే మనకి పెద్దగా ఇది ఒకేసారి జూమ్ అవుట్ అవ్వాలి. జూమ్ నాకు ఈ లెటర్ అనేది జూమ్ అవుట్ అవ్వాలి. జూమ్ అవుట్ అవ్వాలి అని అంటే కీబోర్డ్ పైన రైట్ బటన్ క్లిక్ చేసి కిందకి జస్ట్ ఇలా అంటే మనకి హోల్డ్ డౌన్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, జూమ్ అవుట్ అయిపోయింది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, జూమ్ అవుట్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక జూమ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఏంటంటే ఈ యాంగిల్లో లెఫ్ట్ యాంగిల్లో రొటేట్ చేసుకుంటున్నా. రొటేట్ చేయాలి అని అంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా ఓకే లైట్గా రొటేట్ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్, రొటేట్ అయింది. ఓకే ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలనంటే వెళ్తున్నా ఇక్కడ. ఓకే ఇక్కడ బ్రేకింగ్ అవుతుంది ఫ్రెండ్. ఇక్కడ బ్రేకింగ్ అవుతుంది. ఒక 5:15 దాకా బ్రేకింగ్ అవుతుంది. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే జూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు జూమ్ చేయాలంటే పైకి వెళ్ళి ఇలా వెళ్తూ జూమ్ అవుతుంది ఫ్రెండ్. పైకి వరల్డ్ అప్ ఓకే జూమ్ అయింది ఫ్రెండ్. ఇప్పుడు నేను దీన్ని ఇటువైపు అటువైపు
రొటేట్ చేసుకోవాలి. నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్, రొటేట్ అయింది. నెక్స్ట్ కొద్దిగా ఫ్రేమ్ మారాక మళ్ళీ ఇటువైపు రొటేట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం 9 ఫ్రేమ్స్కి వెళ్ళిపోదాం. 9 ఫ్రేమ్స్కి వెళ్ళిపోయాక ఇది నాకు జూమ్ అవుట్ అయిపోవాలి. జూమ్ అవుట్ అయిపోవాలంటే కిందకి అలా వెళ్ళిపోతే జూమ్ అవుట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్, చూడండి ఇప్పుడు మనం ఈ ఎఫెక్ట్ని చూసుకున్నట్టుగా అయితే చూడండి ఫ్రెండ్, ప్రాసెసింగ్ అవుతుంది, అందుకే కొద్దిగా లేట్ అవుతుంది. సో ప్రాసెసింగ్ అయిపోయి అక్కడ గ్రీన్ అంతా కంప్లీట్ అయిపోగానే మీకు ఆ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఏ టైం ఫ్రెండ్, అలాగా జూమ్ అవుట్ అయ్యి జూమ్ ఇన్ అయ్యి చూడండి, గ్లాస్ బ్రేక్ అయ్యేటట్లుగా మనకి కనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ చూడండి, ఇప్పుడు మీకు ఇది చూడండి రొటేట్ అయింది. చూడండి ఫ్రెండ్, ఇలా లెటర్ అనేది రొటేట్ అయ్యి మళ్ళీ ఓకే 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 మళ్ళీ ఆ యాంగిల్స్ అన్నీ మళ్ళీ గ్లాస్ బ్రేక్ అనేది మళ్ళీ రివర్స్లోకి వచ్చి అతుకుపోయాయి. ఓకే చూడండి ఫ్రెండ్, ఎంత కూల్గా ఎంత సింపుల్గా ఎంత హైలైట్గా ఉంది ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు ఒకసారి చూడండి స్పీడ్లో అవుతుంది, ఎందుకంటే ఇందాక ఓకే 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 ఫ్రెండ్, వావ్ వావ్ నైస్ వావ్. ఓకే ఫ్రెండ్, అయితే ఈ మన దీంట్లోకి ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఎలా అంటే దానికి ఒక షాడో కావాలి ఫ్రెండ్. టెక్స్ట్కి అనేది ఒక షాడో కావాలి. ఇది క్లోజ్ చేసుకుని టెక్స్ట్ పైన క్లిక్ చేసి షాడో కావాలంటే డూప్లికేట్ అంటే వస్తుంది. టెక్స్ట్ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసి మనం మళ్ళీ ప్రీసెట్ అండ్ ఎఫెక్ట్ అండ్ ప్రీసెట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఎఫెక్ట్ని మనం తీసుకొని మన డూప్లికేట్ లేయర్ పైన పెట్టగానే మనకి ఇలా వచ్చేస్తుంది. కొద్దిగా ఫ్రెండ్ జూమ్ చేసుకుంటున్నా. అయితే మనం ఇది క్లిక్ చేసుకున్నట్టుగా మనకి ఎల్లో కలర్లోనే ఇచ్చాం కాబట్టి కొద్దిగా డార్క్నెస్గా ఇచ్చుకుంటాం. దీన్ని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని పొజిషన్ P అని క్లిక్ చేసి దీని పొజిషన్ని లైట్గా ఓకే ఫ్రెండ్ చూడండి ఎంత అవసరం లుక్ ఉంది. వావ్ ఎంత బాగుంది అని అంటే అంత బాగుంది. ఓకే ఫ్రెండ్, ఇలా అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఓకే ఫ్రెండ్, ఇది ఈ ఎఫెక్ట్ అయితే కూల్గా ఎందుకన్నానంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఇప్పుడు బ్రేక్ అయ్యే గ్లాస్ ఎంత చక్కగా బ్రేక్ అయ్యేటట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్, అయితే మన ఇదైతే ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది, చాలా బాగుంది, కూల్గా ఎఫెక్టివ్గా ఉంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఓకే ఇప్పుడు దీనికి ఒక న్యూలోకి వెళ్ళి సాలిడ్ అని వింటేజ్ అండ్ ఒక ఎఫెక్ట్. ఓకే ఇలా వచ్చింది. ఇందులో వెళ్ళి అన్న క్యూ చూడండి, వెల్ప్స్ టూల్ తీసుకొని సారీ ఫ్రెండ్, ఇది రెడ్ కలర్లో మనం సాలిడ్ దీన్ని తీసుకున్నా సాలిడ్ లేయర్ అనేది సాలిడ్ బ్లాక్ ఉంది. ఓకే మనం రిజిస్టర్ క్లిక్ చేసి ఒకసారి క్లిక్. ఓకే ఫ్రెండ్, ఇప్పుడైతే మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు మా మాస్క్ ఫేదర్ని మనం ఏం చేయాలంటే లైట్గా పెంచుకుంటూ పోవాలి. ఇటు ఓకే ఫ్రెండ్, ఇప్పుడైతే యాడ్లోకి వెళ్ళి సబ్ట్రాక్ అని కన్నా మనకి ఇందులో కలిసిపోతుంది. చూడండి వింటేజ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా మనకి
కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్, దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నా. ఈ వింటేజ్ని మనం ఏం చేయాలంటే జేపెక్ ఫైల్ కింద పెట్టుకోవాలి. ఓకే చూడండి, ఎంత ఎఫెక్టివ్గా మంచిగా మనకి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్, అలాగే మనం మళ్ళీ ఒక సాలిడ్ లేయర్ని తీసుకుందాం. నీళ్ళకి వెళ్ళి సాలిడ్ లేయర్ అని దీన్ని ఫిలిం బార్ అనే ఒక ఇచ్చుకుంటున్నా. ఫిలిం బార్ అనేసి దీన్ని రెక్టాంగిల్ టూల్ని తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్, మన అయితే ఈ ఎఫెక్ట్ అయితే కూల్గా ఆసమ్గా మనకి కనిపిస్తుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్. ఇప్పుడు ఈరోజు మనమైతే ఈ క్లాస్లో ఈ ఎఫెక్ట్ అనేది చాలా చక్కగా నేర్చుకున్నాం. నా నుండి మీకు ఎంత కొంత నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా. అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో కానీ లేదంటే మంచి హౌస్లో ఉండే మంచి మంచి యాడ్ ఏజెన్సీలో కానీ ఇట్లా అన్నిటికీ చాలా, ఇంకా మన దగ్గర మోషన్ గ్రాఫిక్స్ అది మోషన్ పోస్టర్స్ ఎలా డిజైనింగ్ చేస్తారు ఏంటి దానికి అదే ఏంటి అనేది మొత్తం ఫర్దర్ క్లాసులో నేర్చుకుంటాం. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. నన్ను సపోర్ట్ చేయండి. మరింత అద్భుతమైన ఎఫెక్ట్లతో మరింత అద్భుతమైన టెక్నిక్స్తో మీ ముందుకు ఆఫ్టర్ ఎఫెక్ట్ నేర్పించడానికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను కలుస్తాను. బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్.